హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నాగేశ్వరరావు గారి గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నాగేశ్వరరావు గారు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అన్నీ కూడా మైథలాజికల్, తర్వాత సినిమాలు చేసేవారు, పౌరాణిక సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్స్తో ఆయన ఎంటర్ అయ్యారన్నమాట. ఫస్ట్ వేషం ఆయన రాముడి కింద వేశారు. చాలామందికి తెలియదు, పెద్దవాళ్ళందరికీ తెలుసు, కానీ అప్పుడు జనరేషన్కి చాలామంది తెలుసు కానీ, ఆయన రాముడి వేషంతో స్టార్ట్ అయింది. అయితే ఆయన వాయిస్ చాలా పీలగా ఉండేదంట. అంటే నాటకం నుంచి ఆయన వచ్చారు కదా, నాటకాల్లో ఆయన హీరోయిన్ వేషాలు వరకు వేశారు కాబట్టి ఆ టైంలో ఆయన వాయిస్ చాలా పీలగా ఉండేదంట. ఆయన వాయిస్ బ్రేక్ అవ్వలేదు. ఆయనకి 18-19 ఇయర్స్ వచ్చినా కూడా వాయిస్ బ్రేక్ అవ్వలేదంట. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన సినిమాలు, స్టార్టింగ్ సినిమాలు చూస్తే చాలా పేలగా ఉంటుంది, సన్న గొంతు అన్నమాట, అలా ఉండేది. ఆ వాయిస్ బ్రేక్ అవ్వకుండా ఉంటే ఆ రాముడు సీత వేషంలో, ఈయన రాముడు వేషం వేసిన ఆ సినిమాకి దిక్కుపాటు మధుసూదనరావు గారు ఎవరో మొత్తానికి ఒక ప్రొడ్యూసర్, ఒక ఆయన ఎవరో ఆ లొకేషన్కి వచ్చి ఈయన పద్యాలు పాటలు అన్నీ స్పాట్లోనే ఆయనే పాడుకునేవారట. ఆ ఫస్ట్లో వచ్చిన ఒక 4 సినిమాల వరకు స్పాట్లో రికార్డింగే ఉండేది, ప్లేబ్యాక్ ఉండేది కాదంట. ఎవరి పాటలు వాళ్ళే పాడుకోవాలి, ఎవరి పద్యాలు వాళ్ళే పాడుకోవాలి, అలా ఉండేది అప్పట్లో. వీళ్ళు పాడుతున్నప్పుడు ఈ ఆర్కెస్ట్రా తబలా కానీ హార్మోని ఇదంతా కూడా ఫ్రేమ్లో లేకుండా కెమెరా వెనకాల పక్కల మట్టి ఉండేదంట. మనకు కనిపించే ఫ్రేమ్లో మాత్రం హీరో హీరోయిన్ ఉండేవాళ్ళు. వీళ్ళు పద్యాలు కానీ పాటలు కానీ పాడుతున్నప్పుడు వాళ్ళు పక్కన అది ప్లే చేస్తూ ఉండే, వాయిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లాంటి ఒక సిస్టమ్ ఉండేది ఆ రోజుల్లో. అయితే అలాగ అయిందంట, ఒక పాట అయిపోయిన తర్వాత బ్రేక్లో ఆయన వచ్చి అడిగారంట, నాగేశ్వరరావు ఈ సినిమాలో రాముడు ఎవరు సీత ఎవరు అని. అంటే వాయిస్ అంత అమ్మాయి వాయిస్లా ఉందని చెప్పడం కోసం. దాంతో ఆయనకి చాలా ఎంబరేజింగ్గా ఇబ్బటిగా అనిపించిందంట, అయ్యో ఏంటి నేను నా వాయిస్ ఎందుకు ఇట్లా ఉంది, దీన్ని బ్రేక్ చేయాలని చెప్పి ఆయన దానికోసం చాలా కష్టపడేవారట, సాధన చేస్తూ ఎలా చేస్తే వాయిస్ బ్రేక్ అవుతుంది అనేది, దాన్ని చాలా కష్టపడి వాయిస్ని ఆయన మార్చుకోవడం జరిగిందంట. అంటే అలా అయితే ఆయన 1965లో అమెరికా వెళ్ళారట. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఈయన ఇంటర్వ్యూ తీసుకున్నారంట. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే, ఈయనున్న దగ్గరే కెమెరాస్ పెట్టి స్టూడియో నుంచి యాంకర్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఈయన సమాధానాలు చెప్పడం అనమాట. అలా జరుగుతూ ఉంటే ఆయనకి చాలా ఆశ్చర్యం వేసిందంట, ఇదేంటిది నేను ఎక్కడ ఉన్నాను, వాళ్ళు ఎక్కడి నుంచో అడుగుతున్నారు, వాళ్ళు నాకు కనిపిస్తున్నారు, నేను వాళ్ళకి కనిపిస్తున్నాను, అరే ఇది చాలా గమ్మత్తుగా ఉంది, ఇలాంటి ఒక టెక్నాలజీ ఇండియాలో నేను బ్రతకుండగా వస్తుందా, నేను చూస్తానా అని అనుకున్నారంట. కానీ బై గాడ్ గ్రేస్ ఆయన అన్నీ చూశారు, అంటే టీవీస్, టీవీలు చూశారు, సెల్ ఫోన్లు చూశారు, వీడియో కాల్స్ మాట్లాడే అన్నీ చూశారు ఆయన. అలాగే ఆయన చెప్తారన్నమాట, ఎప్పటికప్పుడు మన టెక్నాలజీస్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, మనం కూడా వాటిని అలవాటు చేసుకుంటూ ఉండాలి. నేను నాటకం అయితే నాగార్జున, సినిమా అయితే నాగ చైతన్య టీవీ, అలా అంటే మారుతూ వస్తున్న దీన్ని కూడా మనం వెల్కమ్ చెప్పాలి అని ఆయన చెప్పారు. నిజంగా గ్రేట్ అనమాట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పౌరాణిక సినిమాలతో ఎంటర్ అయిన నాగేశ్వరరావు గారు సాంఘిక సినిమాలుగా స్టార్గా ఎదిగారు. సాంఘిక సినిమా మన దేశంలో ఒక కానిస్టేబుల్ పాత్ర ఎన్టీఆర్ గారు ఎంటర్ అయ్యి ఆయన పౌరాణికల్లో అద్భుతంగా రాణించారు, ఒక రాముడిగా కృష్ణుడిగా అద్భుతంగా రాణించారనమాట. అంటే ఈ చేంజ్ ఓవర్ కూడా నాగేశ్వరరావు గారే కావాలని తీసుకున్నారంట. రామారావు గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ, అంతకుముందు ఆయన స్టారు, రామారావు గారు వచ్చినాక ఆయనకి అనిపించిందంట, అబ్బో మనకు లాభం లేదు, ఈయన చాలా బాగున్నాడు, చాలా అందగాడు, అద్భుతంగా ఉన్నాడు, ఈ వేషాలకి ఈయన చాలా, ఆయన పర్సనాలిటీ ఆయన బాగున్నారు, కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ నిలబడాలి అనుకుంటే కనుక మన పద్ధతి మార్చుకోవాలి, నేను కొంచెం దీని నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి ఆయన ఫస్ట్ సాంఘిక చిత్రం సంసారం అని, అది నాగేశ్వరరావు గారు రామారావు గారు ఇద్దరు కలిసి చేశారంట. ఆ సినిమాతో ఆయన సాంఘిక సినిమాలు స్టార్ట్ అయినాయంట. అలాగే నాకు ఇంకా చాలా విషయాలు చెప్పారు, దేవదాస్ సినిమా గురించి, మాయాబజార్ గురించి, ప్రేమ్ నగర్ గురించి, చాలా మంచి మంచి విషయాలు అన్నీ చెప్పారు. నేను వాటి గురించి కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్ మీకు మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.